వర్గాలు ఆదివాసీలు గిరిజనులు మహిళలు మైనారిటీలు మరి దివ్యాంగుల యొక్క వారికి కన్నీరు దూసే విధంగా ఉంటది అనుకున్నాం గానీ మరి ఇవాల పన్నీరు పెట్టకపోగా కన్నీరుని ఇచ్చే విధంగానే ఉంది సార్ ఆర్బాటపు ప్రకటనలు లెక్కలు బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయి సార్ కానీ చూస్తుంటే ప్రతి సంవత్సరం మనకు అవసరం ఉందనే అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ యొక్క పరిమాణాన్ని పెంచుతా ఉన్నారు కానీ కేటాయింపుల కాడికి వచ్చినాక ఖర్చు కాడికి వచ్చినాక దాంట్లో సగం కూడా ఇంప్లిమెంటేషన్ అయితలేదు దాన్ని బట్టి మేము మా తన్నీరన్న గారు పెట్టినటువంటి బడ్జెట్ మాకు పన్నీరులాగా ఉంటది అనుకున్నాం గానీ మళ్ళీ కన్నీరుని ఇచ్చే విధంగా ఉంటదని మాత్రం మేము అనుకోవడం లేదు సార్ అనుకోలేదు సార్ కానీ అదే కష్టాలను ఇచ్చే విధంగానే ఉంది సార్ ఎందుకంటే ఈ సమాజంలో 52% బీసీలు ఉన్నారు సార్ 52%కి పైగా బీసీలు ఉంటే వాళ్ళకి మనం పెట్టినటువంటి బడ్జెట్ కేవలం 2% సార్ బడ్జెట్ అంటే అంకెలు కాదు సార్ బతుకులు మార్చే భరోసా సార్ అది కాబట్టి కేటాయింపులు ఖర్చులు వాటి వివరాలు కూడా మేము గతంలో కూడా అడిగినాం సార్ ఖర్చుల వివరాలు ఎక్కడ కూడా సరిగ్గా కనబడడం లేదు సార్ కాబట్టి బడ్జెట్ ఎంతైతే కేటాయిస్తామో ఇదంతా అవసరం ఉందనే మనం కేటాయించినప్పుడే అనుకొని కేటాయిస్తాం కానీ దాంట్లో మళ్ళీ ఎందుకు తగ్గిస్తారు ఎందుకు డైవర్ట్ చేస్తారు అనేది అయితే నాకైతే అర్థం కానటువంటి ప్రశ్న సార్ అదే విధంగా ఈరోజు మరి సమాజంలో కుల మతాల మధ్య అంతరాలు ఉన్నాయి అభివృద్ధిలో అంతరాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు రెండో తరగతి శ్రేణులుగా మహిళల యొక్క సమస్యలకు వీటన్నిటికీ పరిష్కారం కోసం వివిధ శాఖలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం సార్ ఆ శాఖలకు కేటాయించేటువంటి ప్రతి రూపాయి ఖచ్చితంగా ఆ ఇయర్ మరి ఖర్చు పెట్టి వారి యొక్క జీవన ప్రమాణంలో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా నియోజకవర్గాల వారిగా చూస్తే సార్ ఈ ప్రపంచాన్ని మనము మూడు విభాగాలుగా చూస్తాం సార్ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలు వెనుకబడినటువంటి దేశాలు సార్ అట్లనే ఒక్కొక్క నియోజకవర్గాలు కూడా పూర్తిగా వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సార్ అలాంటి నియోజకవర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కేటాయింపులు మీరు అందరూ అన్ని నియోజకవర్గాలకు ఒకే రకంగా కాకుండా అభివృద్ధి దూరంగా కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ఇంతసేపు మా సోదరుడు మా బాలరాజన్న మాట్లాడాడు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమానంగా మేము లేం సార్ నిన్నటికి నిన్న తలసరి ఆదాయంలో చూస్తే ములుగు జిల్లా చివరి అంకన ఉన్నదని మరి చెప్పినటువంటి కథనాలున్నాయి సార్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాకు మేము మా ప్రాంతాలు కూడా స్వయం సమృద్ధి సాధించే విధంగా మరి అభివృద్ధి ఫలాలు అందాలంటే ఇక్కడ సిటీ బేస్డ్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గిరిజన ప్రాంతాలకు అటవీ ప్రాంతాలకు కూడా విస్తరింప చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్ ఇందాక అన్నట్టుగా ఇవాళ మనము మరి బీసీ సంక్షేమానికి సంబంధించి చూస్తే సార్ చాలా నిధులు తక్కువ ఉన్నాయి అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా గతంలో ఇస్తానని ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది వాటికి సప్లాన్ లేదు సార్ బీసీ బంద్ కూడా వస్తుందని బీసీలందరూ ఆలోచి అంటే ఆశతో ఎదురు చూసినారు వారికి కూడా రాలేదు సార్ దాదాపుగా 11 బీసీ ఫెడరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఆ ఫెడరేషన్స్ కింద గత 4 ఇయర్స్ నుంచి మరి